ఒక దరిద్రుడి తాలూకా వీడియో వరలక్ష్మి వ్రతం గురించి అందరూ కూడా పూజా కార్యక్రమాల్లో చేస్తా ఉంటే ఒక వికృత చేష్టలు చేస్తూ ఒక పోరంబోకి ఎంపీ తాలూకా వీడియో ప్రతి ఆడపిల్ల కూడా చూడాల్సి వచ్చింది. అటువంటి సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం ఉలిక్కిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, తెలుగు వాళ్ళు, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఒక్క క్షణం ఉలిక్కిపడ్డారు. అయ్యో ఇదేం దౌర్భాగ్యం, ఒక ఎంపీ పొజిషన్ లో ఉన్న వాడికి ఇదేం పోయే కాలం, వీడు ఇలా బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నాడు ఏంటి, ఇలాంటి వీడియోస్, నోట్ వీడియోస్ నెట్ లో రావడం ఏంటి, సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ఏంటి అని ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ బాధపడ్డ ఒక ఎత్తు. ఎంపీల గ్రూపుల్లో కూడా కూర్చొని ఇతను ఎక్కడ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ ఎంపీ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంపీ అనేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా పరువు కూడా మంట కలిసిపోయింది అని అందరూ బాధపడుతున్న తరుణంలో ఫస్ట్ ఆర్టిస్ట్ కింద సజ్జల గారు బయటకు వచ్చారు. వచ్చి ఏం చెప్పారు, ఎస్ అది నిజమైతే గనక మేము కంపల్సరీ చర్యలు తీసుకుంటాం. అది నిజమో కాదు ఎలా ప్రూవ్ చేస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి? సారీ టు సే, కొన్ని మాకు లోపల మండిపోతుంది, రగిలిపోతుంది మాకు. ఒక అత్యున్నతమైన చట్టసభ అయిన లోక్సభలో సుమారుగా 7 నియోజకవర్గాలు కలిపి గెలిపించుకున్న ఒక ఎంపీని ఈరోజు నోట్ వీడియోస్ అతని ఎంపీ బయటకు వచ్చి అతని వికృత చేష్టలు బయటకు వచ్చినాయి అంటే దాని గురించి మాట్లాడండి రా, దాని గురించి ఏమి యాక్షన్ తీసుకున్నారంటే మేము ఎంక్వైరీ చేస్తాము, రుజువు అయితే అది అందులో ఉన్నది మాధవే అనుకుంటే కనుక కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటామని ఫస్ట్ డే సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి మాట్లాడడం, ఆ నెక్స్ట్ డే మహిళ ఉండి ఇదే జబర్దస్త్ షో అనుకున్నదో మరి ఏమనుకున్నదో తెలియదు కానీ ఆవిడ దేని గురించి ఏం మాట్లాడాలో తెలియక బయటకు వచ్చి ఆవిడ కూర్చొని మాట్లాడి తొందర దేనికి, ఎంక్వైరీ జరుగుతోంది కదా అని ఒక ఆడపిల్ల మాట్లాడటం. అదేవిధంగా ఇప్పుడు తర్వాత అనేసరికి హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి అబ్బాయిపై ఫోరెన్సిక్కి పంపించేసాము, ఫోరెన్సిక్ రిపోర్ట్ రాకానే మీ అందరికీ కూడా తేటతల్లం చేసేస్తాము, ఎలాంటి వాళ్ళైనా మేము చర్యలు తీసుకుంటాము, అన్ని కోణాల్లోనూ కూడా పరిశీలిస్తున్నామని చెప్పి ఆ మహానుభావురాలు మాట్లాడారు. ఆ నెక్స్ట్ డే బయటకు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి 4 కోట్ల మధ్యలో జరిగిన దానికి మీకేంటి అంత బాధ, ఎవరికీ లేని బాధ మీకెందుకు, ఆ బాధితురాలే కంప్లైంట్ కూడా ఇవ్వలేదు కదా, మీరెందుకు అలా ఇదైపోతున్నారని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే 4 రోజుల నుంచి ఎప్పుడైతే డైల్యూట్ చేయడానికి రోజుకు ఒకరు బయటకు వచ్చి డాట్ 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 అలా కనెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆ నెక్స్ట్ జరిగింది మేము ఊహించాం, ఎస్ ఈరోజు రేపు కంపల్సరీగా పోలీసులు ముందుని పెట్టి, ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకా గవర్నమెంట్ లో అన్ఫార్చునేట్లీ బలైపోతుంది, బకరాలు అవుతుంది పోలీస్ వ్యవస్థ. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రతి తప్పుకి కూడా పోలీస్ వ్యవస్థని ముందున పెట్టే ఆటలాడుతున్నారు. అందులో భాగంగానే ఎంపీని మాధవ్ని రక్షించాల్సిన పరిస్థితిలో ఫకీరప్ప ఎస్పీ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ముందున పెట్టి అబద్ధాలు వల్లివేయించి అవాస్తవాలు చెప్పించి ఏదో రకంగా క్లీన్ చీట్ ఇద్దామని చెప్పి ఆయన ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇంకొకటి విషయం చెప్పాలి, అంటే సాధారణంగా ఎందుకు వీళ్ళు లాజిక్ లేకుండా మాట్లాడతారు, ఏంటి వీళ్ళు మాట్లాడేది అంత ఊకదంపుడుగా ఎలా మాట్లాడేస్తుంటారు అని చాలామంది అంటారు, పెద్దలు చెప్తుంటారు. ఉన్మాదులకి అదేవిధంగా మనకి మనం చూసుకుంటే పిచ్చాలకి లాజిక్ ఉండదు, ఈ ఉన్మాదులకి పిచ్చోళ్ళకి లాజిక్ ఉండదు. వీళ్ళు ప్రపంచంలో సొసైటీలో 5% ఉంటారు, వాళ్ళే ఇలాంటి స్టేట్మెంట్లు అన్నీ కూడా ఇస్తూ ఉంటారు. వీళ్ళని చూసి కొంతమంది మాలాంటి వాళ్ళు పోరాటాలు చేస్తారు, మిగతా వాళ్ళు వెయిట్ చేస్తారు, సమయం గురించి వెయిట్ చేస్తారు. అఫ్ కోర్స్ అది పక్కన పెడతాం. ఈరోజు పరిస్థితి ఏందిరా అంటే ఒక ఎస్పీని బయటికి తీసుకొచ్చి అతను ఎక్కడా కూడా నిన్న ప్రెస్ మీట్ చూసుకుంటే ఆ వీడియోలో ఉన్నది మాధవ్ కాదు అని ఎక్కడైనా చెప్పారా? నేను ఈ మాట ప్రజలను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్న ప్రతి మాట మీదే, అక్క చెల్లెమ్మల ఓట్లతో గెలిచి సీట్లో కూర్చొని సీఎం సీట్లో కూర్చొని తాడేపల్లి కొంప నుంచి మీరు చేస్తున్న పర్యవేక్షణలో భాగంగానే నా మాట కూడా గ్రహించండి, నా మాట కూడా వినండి. ఈరోజు నేను అడిగేది ఏంటంటే అందులో మాధవ్ కాదు అని ఫకీరప్ప గారు ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇంకో విషయం చెప్పిన, ఆయన మాట్లాడుతుంది ఏంటి, ఒకటి వీడియో రికార్డింగ్ చేశారట, ఆ వీడియోని వేరే వాళ్ళు వాళ్ళ ఫోన్లో రికార్డ్ చేసుకున్నారట, ఆ రికార్డ్ చేసుకున్న వీడియో లండన్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని సోషల్ మీడియా గ్రూప్స్లోకి వచ్చిందట. ఒకసారి లింక్ చూడండి, అంటే వీడియో నిజమే, అందులో మాధవ్ ఉన్నది నువ్వు కూడా నిజమే, కానీ వీళ్ళు చెప్తుంది ఏంటి, ఎవరి దగ్గర అయితే వీడియో రికార్డ్ చేయబడిందో ఆ వీడియో వీళ్ళ దగ్గర లేదట. అంటే పరిస్థితి ఎలా ఉందిరా అంటే
రోడ్డు మీద ఒకడిని అన్యాయంగా చంపేసి వెళ్ళిపోయినా కూడా ఆ చంపినోడు కత్తి దొరకలేదు, ఆడు కత్తితో పొడిచాడు షూట్ చేశాడు మాకు అర్థం కావట్లేదు, కాబట్టి ఆ కేసును కూడా మేము తీసుకోము. వీడి మీద ఎవడైతే పొడి చేసాడని చెప్తున్నాడో వాడికి హక్కుకి భగ్నం కలగకుండా మేము కాపాడుతాం అన్నట్టుంది వీళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే. అంటే అరే ఇక్కడ అన్యాయం జరిగింది అంటే ఒక బాధిత మహిళ ఎంత మనోవేదన చెందకపోతే ఆ అమ్మాయి ఆ రోజు బయటకు తీసుకొచ్చి ఆ వీడియోని బయట పెడుతుంది. ఈ రోజు వరకు ఆవిడ ఎవరు అన్నది ఈ రోజు వరకు కూడా కనుక్కోలేకపోయారు. కనుక్కోవాలంటే ఒక ఆధారం ఉంది, ఒక అవకాశం ఉంది. ఏంటి అవకాశం? రెండే రెండు ఫోన్లో ఉంటుంది, ఏదైనా అమ్మాయి ఫోన్లో ఉంటుంది లేకపోతే మాధవ్ ఫోన్లో ఉంటుంది. ఈ రోజు వరకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంత దుమారం లేపిన వీడియో మీద మాధవ్ ఫోన్ ఎందుకు సీజ్ చేయలేదు? కనీసం ఎంక్వైరీలో భాగంగానైనా మాధవ్ ఫోన్ తీసుకోవాలి కదా. ఇప్పటి వరకు ఆ కార్యక్రమం చేయకుండా ఒరిజినల్ వీడియో లేదు, ఒరిజినల్ వీడియో లేదు. అరే ఒరిజినల్ వీడియో మీ పాకెట్లో ఉంది, ఇప్పుడు మాధవ్ పాకెట్లో ఉంది ఒరిజినల్ వీడియో. ఒరిజినల్ అది అమ్మాయికి రికార్డ్ కాల్ చేశాడా లేదా అని చెప్పి అందులోని ఆ కాల్ లిస్ట్ బయటకు తీస్తే పోలీస్ బుద్ధంతో ఉపయోగించి మా మీద పెడతారు కదా, మా ఫోన్ల మీద ట్యాపింగ్లు పెడతారు కదా. అందులో బుద్ధిలో 10% తీసుకొచ్చి అతగాడు ఆ వీడియో కాల్ చేశాడు లేదా అతని ఫోన్ నుంచి ఎందుకు ఇప్పటి వరకు ఎంక్వైరీ చేయలేకపోతున్నారు, ఆ రకంగా ఎందుకు ఇక్కడ మాట్లాడలేకపోతున్నారు? ఓకే, ఎందుకంటే మీ ఎంపీ, మీరు ఏమైనా మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా కంపల్సరీగా బయట నుంచి ఆర్డర్ రావాలి, సజ్జల దగ్గర నుంచి స్క్రిప్ట్ రావాలి, పోనీ అది కూడా పక్కన పెడదాం. ఒక ఎంపీ స్థాయిలో వ్యక్తి మీద అబాండాలు వేసారు అని అతను అనుకునేటప్పుడు బయటకు వచ్చి బ్యాక్ పుషప్ వీడియోస్ అది అది రచ్చ రంబోలు అనబడదు నిజంగా. ఎందుకంటే ఇతనేమో బ్యాక్ చూపించాడు అంటారు నెటిజన్లు, ఏమో రా వీడియో వచ్చింది ఫ్రంట్ రా నువ్వు చూపించేది బ్యాక్ రా అంటారు. ఆ దౌర్భాగ్యం అంతా వినాల్సింది మేము, ఆ చెత్త చదారం అంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సింది మేము, అది మా సిగ్గుచేటు మాకు. నేనేమంటానంటే ఈరోజు అతగాడు నిజంగా అందులో తప్పు చేయకపోతే ఈరోజు వరకు ఎందుకు అతను కంప్లైంట్ ఇవ్వలేదు, నా మీద దుష్ప్రచారం జరుగుతుంది, నా వీడియో మార్కెట్ చేశారని మాధవ్ ఎందుకు కంప్లైంట్ చేయలేదు, మాధవ్ అభిమాని కంప్లైంట్ చేయండి, అదొకసారి మనం ఆలోచించుకోవాలి. నెక్స్ట్, ఈ రోజు వరకు అతని డిఫర్మేషన్కి కానీ అతని తాలూకు ప్రివిలేజ్కి భగ్నం కలిగింది కాబట్టి ప్రివిలేజ్ కమిటీకి కానీ ఎక్కడా కూడా రిపోర్ట్ ఇచ్చిన దాఖలాలు కనిపించట్లేదు. అంటే ఇది నేను మాధవ పరంగా మాట్లాడుతున్నా. ఇప్పుడు మన ఫకీరప్ప గారి దగ్గరికి వచ్చేసరికి, సీన్ ఫకీరప్ప గారి వైపు చూపించేసరికి ఫకీరప్ప గారు చాలా చాలా డిప్లొమాటిక్గా, అంటే తను ఎలాగంటే చెప్పి చెప్పనట్టుగా విని విన్నట్టుగా ఆ రకంగా ఏదో సినిమా డైలాగ్ చేసినట్టుగా చేశాడు ఆయన. అంటే ఓవరాల్గా ఎక్కడా కూడా ఆయన క్లీన్ షీట్ ఇవ్వలేదు మాధవ్కి. మాకు ఒరిజినల్ వీడియో వస్తేనే మేము ఫోరెన్సిక్కి పంపించగలం, ఒరిజినల్ వీడియో రాదు కాబట్టి ఫోరెన్సిక్కి పంపించలేం, ఫిక్స్. ఫోరెన్సిక్ విషయంలోకి వచ్చేసరికి ద గ్రేట్ హోమ్ మినిస్టర్ జాతిరత్నం నిజంగా ఆవిడ బయటకు వచ్చి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి పంపించాము, రిపోర్ట్ రావాలని ఆవిడనిద్ది. సజ్జల గారు ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే అయిపోద్ది అనేది, పాప రోజా గారు కూడా అదే మాట్లాడింది. కానీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం మాట్లాడతారంటే మాకు ఇప్పటి వరకు ఎటువంటి ఆడియో వీడియో క్లిప్పింగ్ రాలేదు ఫోరెన్సిక్ దగ్గరికి అని హైదరాబాద్లో విషయం చెప్పారు. ప్రజల తరపున పోరాటం చేయటానికి కానీ ప్రజలకి పలానా సమస్య ఉంది వాటిని పరిష్కరించమని చెప్పి ఆందోళన కార్యక్రమాలు చేయటానికి కానీ ఎటువంటి అవకాశం కూడా ఈ రాష్ట్రంలో దొరకట్లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారికి చిన్న సమస్య ఉన్నా పెద్ద సమస్య ఉన్నా మేము ప్రజాప్రతినిధులం, వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాం. మా దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్యలను ముఖ్యమంత్రి గారు ఎమ్మటే పరిశీలిస్తున్నారు. బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, పేద వర్గాలకి, వాళ్ళ పిల్లల చదువులకో ఆరోగ్యానికో, వాళ్ళకి ఒక ఇల్లు ఏర్పాటు చేయటానికో, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మరి కాబట్టి ప్రతిపక్షాలు ఏదో ఒకటి చేయాలి కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఐటీడీపీ అంటే బ్లూ ఫిల్మ్లు తయారు చేయటం, దానికి ఐటీడీపీనేమో నిర్మాత, దానికి దర్శకత్వం ఏమో లోకేష్ బాబు, తుప్పుగాడ పొప్పుగాడేమో డైరెక్టర్గా, ఈ బ్లూ ఫిల్మ్ని తీసి దాంట్లో హీరోలుగా ఫేస్లు ఏమో మా వైసీపీ ఫేస్లు పెట్టుకుని మిగిలినటువంటి పాత్రలన్నీ కూడా
మరి లోకేష్ పెట్టుకుంటున్నాడు తెలియదు లేదా చంద్రబాబు పెడుతున్నాడో తెలియదు లేదా ఇంకెవడైనా వాళ్ళ పార్టీలో వాళ్ళే పెడుతున్నారో తెలియదు కానీ వాటిని మిక్స్ చేసి మ్యాచ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బదలం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలకు దూరం చేయాలని చెప్పి పిచ్చి ఆలోచన చేస్తున్నారు దానికి వీళ్ళు నిర్మాతలుగా డైరెక్టర్లుగా తెలుగుదేశం పార్టీ పార్టీలతో మా హెడ్లతో తయారు చేసినటువంటి వీడియోలకి ప్రమోటర్లుగా యాడ్లు అన్నమాట ఈనాడు రామోజీరావు ఏబిఎన్ రాధాకృష్ణ బిఆర్ నాయుడు వాటిని చూసి చూసి ఓ తరించిపోతున్నారు ఎందుకంటే వాళ్ళే కదా పార్టీలు అన్నీ కూడా చూపించేయి అందుకని ఫేస్ తక్కువను వాటిని ఎక్కువ చూపించి సునకానందం సొల్లు తెగ గాచుకుంటున్నారు ముగ్గురు కూడా నిన్న గోరంట్ల మాధవ్ చాలా స్పష్టంగా చెప్పాడు మా పార్టీ కూడా చెప్పింది దీని మీద విచారణ జరుగుతుంది తప్పకుండా దోషులు తప్పు చేశారని గనుక తేల్తే శిక్షిస్తామని చెప్పి లేని పక్షంలో వీటిని తయారు చేసి వదిలినాలను వదిలే ప్రసక్తి లేదని చెప్పి చెప్పడం జరిగింది నిన్న ఎస్పీ గారు అనంతపూర్ జిల్లా ఎస్పీ గారు చెప్పాడు ఇది ఒక ఫేక్ వీడియో ఈ వీడియోని తయారు చేసి దాన్ని డైరెక్ట్గా లోడ్ చేసేటువంటి దమ్ము లేక తెలుగుదేశం దద్దమ్మలకి దాన్ని మళ్ళీ ఇంకో వీడియోని మళ్ళీ ఒక వీడియో తీసి దాన్ని కెనడా పంపించి కెనడా నుంచి ఐటీడీపీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫేస్బుక్లో లోడ్ చేసి దాన్ని వెంబటే తొలగించి దాన్ని ఏనాడు రాధాకృష్ణకి ఏబిఎన్ రాధాకృష్ణకి రామోజీరావుకి మరి మీ మీడియాలో వేయమని చెప్పి ఏసీ సునకానందం పొంది అక్కడ దాంట్లో ఉన్నటువంటి వీడియో నాది కాదు అది మాఫింగ్ చేసి దొంగ వీడియో పెట్టారని చెప్పి మాధవ్ పెడుతున్నాడు చెబుతున్నాడు వీళ్ళేమో చంద్రబాబు నాయుడు రాధాకృష్ణ రామోజీరావు బిఆర్ నాయుడు లోకేష్ అని అది మాధవ్దే అది మాధవ్దే అది మాధవ్దే అని కాలువరెత్తున్నారు మేము చూడలేక సత్యం చూడలేక సత్యం అంటారు ఏం చూడలేక సత్యం ఎవడు చూడమన్నాడు వీళ్ళని ఇటువంటి బూత్ వీడియోలు ఇటువంటి పనికిరానటువంటి వీడియోలు యూట్యూబ్లోనో గూగుల్కి వెళ్ళి కొడితే వాళ్ళ టీడీపీ చంద్రబాబు నాయుడు అని కొడితే ఈ వీడియోలు వస్తున్నాయి చూడాలనుకుంటే ఇటువంటి లక్షల కోట్ల వీడియోలు ఉంటాయి ఈ వీడియోలను ఎవరు చూడమన్నారు ఈ వెధవుల్ని ఈ సన్నాసుల్ని చూడలేక సత్యం చూడలేక సత్యం ఈ రాష్ట్ర ప్రజలు చూడలేకపోతున్నారు ఎవడు చూడలేదు ఈ రాష్ట్ర ప్రజలు ఈ పనికిరానటువంటి శాడిస్టులు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ భజన బృందం ఈ మీడియా ఈ వీడియోని తయారు చేసినటువంటి వెధవులు దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి వెధవులు వీళ్ళే ఈ 10 మందే చూసేటువంటి కార్యక్రమం అది మాధవ్ది కాదని చెబుతున్నారు మీరు మాధవ్ది అని చెబుతున్నారు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏం జరిగినా నిజ నిర్ధారణ కమిటీ అని ఒకటి వేస్తాడు ఏసే నిజ నిర్ధారణ కమిటీ దీంట్లో కూడా వేసేసి నువ్వు నీ కొడుకు పొప్పుగాడు రామోజీరావు అని రాధాకృష్ణనే బిఆర్ నాయుడిని ఇంకెవడన్నా కావాలంటే పనికి మాలిన మీపోటి పోరంబోగు నా కొడుకులు ఇంకో 10 మందిని పెట్టుకోండి పెట్టుకుని ఆ వీడియోలో ఉన్నదే మాధవ్దే ఒకటేనా కాదా అని చెప్పి మీకు వచ్చి చూపిస్తానని చెప్పాడు కదా నిన్న మెళ్ళకొచ్చి చూపిస్తానని చెప్పాడు మాధవ్ గారు ఎంపీ గారు కాబట్టి మీరు నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆ కమిటీలో చూడండి ఒకసారి ఆ వీడియోలో ఉన్నదే మాధవ్కు ఉన్నదే ఒకటేనా కాదా అని చెప్పి మీరే నిర్ధారణ చేసేయండి దీన్ని సిబిఐకి ఇవ్వాలి ఈడీకి ఇవ్వాలి అమెరికాకి దర్యాప్తు సంస్థకి ఇవ్వాలి పోలీసులు సిగ్గుసారమైన ఉంది అసలు మీరు మనుషులేనా ఏం ఇప్పుడు అది గదిలో జరిగింది ఒక అమ్మాయికి వీడియో మాట్లాడుతున్నాడని వాళ్ళే చెబుతున్నారు అది ఫేక్ అని అతను చెబుతున్నాడు దానికి సంబంధించినటువంటి బాధితురాలు నన్నిట బలవంతం చేశాడు నన్నిట వేధించాడు అని చెప్పి ఎక్కడ కూడా కంప్లైంట్ లేదు ఆ అమ్మాయి ఎవరో కూడా చెప్పలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దీని మీద కేసు కట్టాలంటే కేసు కట్టి ఏం చేయాలి అంటే నేను వెళ్ళి వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెడితే చంద్రబాబు నాయుడు మీద కేసు కట్టి ఏం చేయాలి అది బట్టలోటి స్నానం చేయటం తప్ప దానికని శిక్ష ఇస్తారు చంద్రబాబు నాయుడికి పనికి మాలినటువంటి కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలి వాళ్ళ పొద్దున్నే మీడియాలోకి వచ్చారు తెలుగు మహిళా మండలి అంట తెలుగు యువత అంట తెలుగు వృద్ధులంట తెలుగు 0.5 గళ్ళు అంట అందరూ వచ్చి దీన్ని ఎట్టి పరిస్థితులను వదలం మాధవ్ వదిలే ప్రసక్తి లేదు దీన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్తాం దీన్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం వీళ్ళ దగ్గర తీసుకెళ్తాం మాధవ్ వదలం మాధవ్ పట్టుకుని ఏలాడుతూనే ఉంటాం అని చెబుతున్నారు
బాబు ఏలాడండి మాధవుడు పట్టుకుని ఏలాడతారో మాధవుడు పట్టుకుని ఇంకెక్కడికి తీసుకెళ్తారో మాధవుడు పట్టుకుని ఏం చేస్తారో మీ ఇష్టం వచ్చింది చేసుకోండి దీని వల్ల జగన్ మోహన్ రెడ్డి గారికి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గాని ఏకముక్క కూడా ఓడదు మీరు ప్రజల ద్వారా ఎన్నికై ప్రజల సమస్యలను పరిష్కరించలేక ఇక మీరు ఎవడదా అది ఆడదా ఇది ఈడదా ఇది ఎవడదే అని చెప్పి మీరు పరిశీలన చేసి ఆగ్ర తెలుగుదేశం పార్టీ రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు ఇది ఎవడదే ఇది వాడిదా వీడిదా వీడిదైతే వాడిదా వాడిది కాదంటే వీడిదా నాది కాదురా బాబు అన్న సార్ నీదే వాడిది వాడిది ఎలాదా వీళ్ళకి తెలుపుతుందా అందరు ఈ రాష్ట్రం అన్నీ ఈ కార్డులు చూసినట్టు వీళ్ళు చూసి ఏమైనా రాసుకున్నారా వీడిది ఎలా ఉంటుంది వాడిది ఎలా ఉంటుంది అని నాది కాదురా బాబు అన్న కూడా నీదే నీదే అని చెబుతాడు ఇంకేం చేస్తాడు బాబు ఎంపీ గారు అందుకే పనికి మాల నా కొడగలరా చెత్త నా కొడగలరని తిట్టినా కూడా మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ టీవీలో డిబేట్ పెట్టి ఇది మాధవదే ఏమ్మ మా నాది కాదురా బాబు అన్న కూడా నీదే అంటే ఇప్పుడు వీళ్ళు ఏమైనా ఫోటోలు తీసి ఐడి కార్డులు ఏమైనా పెడతారు ఇది ఏడిది ఇది ఏడిది అని పనికి మాలినటువంటి వేషాలు పనికిరాని నా కొడుకులు అంతా చేరు ఒక చోట కులాన్ని భ్రష్టు పట్టించి ఆఖరికి లింగ పరిశోధనలోకి నిష్ణాతులు అయ్యి ఆరుగురు ఏడుగురు కులం పరుగు తీయటాకి ఇది ఎవడదే ఇది ఆడిదా ఈడిదా నా వాడిదైతే వీడిది అంటారు వీడిదైతే వాడిది అంటారు ఏంది కన్ఫ్యూజన్ అండి ఎవడదైతే మీకేందిరా పనికి మాల నా కొడుకులరా నాది కాదని చెబుతున్నాడు కదా వదిలేయండి లేదు మేము పట్టుకుని దాన్ని పట్టుకుని ఢిల్లీ దాకా వెళ్తాం అమెరికా దాకా పెడతా వెళ్తాం ఇక మాధవ నెట్టి పరిస్థితి ఏదో ఒకటి తేల్చేదాకా వదలం పట్టుకుని ఏలాడుతాం అంటే ఏలాడండి ఏక ముక్క కూడా ఓడదు